చాలా దారుణంగా చేయడం. అదే సమయంలో మీరు చూస్తే అమరావతి మార్పే రాజధాని గ్రామాల రైతులకి జనవరి 20వ తారీఖు వరకు టైం ఇచ్చి 3.5 గంటల వరకు టైం ఇచ్చి ఉదయం 11 గంటలకు 11 గంటలకు బిల్లు వేయడం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాది ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏమైనా చేస్తాను, మీరేమీ చేయలేరు అనే ఒక దుర్మార్గమైన విధానం. అదే మరిగా కౌన్సిల్లో జరిగిన తంతు చూశారు, కరెంటు కట్ చేస్తారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఎన్ని సెషన్స్ కట్ చేస్తావు? ఏబిఎన్ కానీ TV5 ప్రసారాలు కట్ చేసేసావు, టీవీలే అలో చేయవు. అదే మరిగా ఈవన్ ETV 3 టీవీలను అలో చేయకుండా చేసావు. ఇంకొక పక్కన మేము ఆడు కూర్చుంటే, రూమ్లో కూర్చుంటే ఇంటర్నల్ కనెక్షన్ కూడా కట్ చేసి పారేశారు. మేము రూమ్లో కూర్చుంటే అసెంబ్లీ అక్కడ రాదు, కౌన్సిల్ రాదు. అదే సమయంలో లైవ్ కట్ చేసేసారు. స్పీకర్ గౌరవ చైర్మన్ అడిగాడు ఎందుకు కట్ చేశారని అడిగాడు. ఇద్దరు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కట్ అయిపోయింది, ఇద్దరు మంత్రులు అదే పని మీద ఉన్నామని మళ్ళా కట్ చేశారు. ఇచ్చినట్టు ఇచ్చి 5 నిమిషాలు ఇచ్చి మళ్ళా కట్ చేశారు. అంటే గౌరవ చైర్మన్ అంటే మీకు లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, మీడియా స్వేచ్ఛకు మీరు కట్టుబడి లేరు. మీ ఇష్టం అంటే జనరల్గా నా జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది ఐ హ్యాండెడ్స్గా ప్రవర్తించడం చూశాను, కానీ ఇంత ఉన్మాదిగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత వన్ సైడ్గా ఎక్కడ నేను చూడలేదు. 40 సంవత్సరాలు నా రాజకీయాలు, అంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా 30 ఏళ్ళు ఉంటుంది, కానీ 40 ఏళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. 11 మంది ముఖ్యమంత్రులను చూశాను నేను. అదే మరే నేను సుందరయ్య గారు, సిహెచ్ రాజేశ్వరరావు, లేవంటే గౌత లచ్చన్న, బాటా శ్రీరామూర్తి, ఇలాంటి ఉద్దండలు ఆ రోజు ఇలాంటి వాళ్ళతో కూడా పనిచేశాం. ఎప్పుడు నేను ఇంత అరాచకమైన పాలన, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఇంత అరాచకమైన పాలన లేదు. నేను లేస్తే రాజశేఖర్ కూర్చునేవాడు, గౌరవం ఇచ్చేవాడు. రాజశేఖర్ రెడ్డి ఎంత మాట్లాడాడో అంతనే మాట్లాడాను హౌస్లో. అదే మరి నేను CM గా ఉన్నప్పుడు రాజశేఖర్ అదే మరి మాట్లాడాడు, మైక్ ఇచ్చాం. ఇది సభా సాంప్రదాయం, గౌరవం, ప్రజల మనోభావం, దాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం. ఇక్కడ మీరు చూస్తే బిల్లు పెట్టి 22 మంది మంత్రులు కౌన్సిల్లో, మండలి చైర్మన్ పైన ఒత్తిడి, ఆయన రూమ్లోనే కాపురం చేసేసారు, బయట రానియకుండా చేశారు, ఆయన కుక్క తిప్పుకోకుండా చేశారు. కడాన A2 అవి సుబ్బారెడ్డి, లేకపోతే ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ పైన కూర్చోవడం గ్యాలరీలో, అక్కడ కూర్చోవడం, వాయిదావతానే లోపలికి వెళ్ళడం, ఇదే పని పెట్టుకున్నారు. 2 రోజులుగా ఒత్తిడి పెంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రలోభాలు. మీరు చూశారు, ఒక ఎమ్మెల్సీ, ఆ అమ్మాయికి నేను అన్నీ ఇచ్చాను, వాళ్ళ హస్బెండ్ తీవ్రవాద సమస్యలో ఉంటే పరిటాల రవీంద్రకు ఫాలో అయ్యారనే ఉద్దేశంతో ఆ అమ్మాయి వీరోచితంగా పోరాడుతుందని ఏదైతే మెయిన్ స్ట్రీమ్కి రమ్మని పిలిపించినప్పుడు ఇద్దరిని తీసుకొచ్చాను, సీతక్క, సునీత. నేను గర్వంగా చెప్పాను ఇద్దరి గురించి. ఒక ZPTC మెంబర్ అలంపూర్ కాన్స్టిట్యున్సీలో, ఆ తర్వాత ఎమ్మెల్యే ఇచ్చాను, ఓడిపోయింది. మళ్ళా ఎమ్మెల్యే ఇచ్చాను చీరాల్లో, అక్కడ ఓడిపోయింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాను, మహిళ ప్రెసిడెంట్ ఇచ్చాను. ఇంకా వ్యక్తిగతంగా నేను అవన్నీ చెప్పను, ఏమి ఇచ్చాను అవన్నీ కూడా నేను చెప్పను, ఎందుకంటే డెఫినెట్గా ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం, ఏదైనా మన లిమిట్స్లో ఉన్నప్పుడు. ఆవిడ్ని కూడా విన్ ఓవర్ చేయడు. ఇంకొక ఆయన ఆదినారాయణ రెడ్డి బ్రదర్ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటే ఆయన రాజీనామా చేసి ఈయనకి ఇప్పించాం, ఆయన కూడా పోవడం. ఇవి ఎన్ని విధాలా మనుషుల్ని మ్యానిపులేట్ చేయాలి, ప్రెషర్లు పెట్టాలి, ప్రలోభాలు పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, లేకుంటే భయభ్రాంతులు చేయాలను, అన్నీ చేసి ఇష్టానుసారంగా చేయడం. కడాన చైర్మన్ గారు అనౌన్స్ చేశారు, ఏంటి దీంట్లో
నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ, వాట్ ఈస్ ది ప్రొసీజర్? మీరు అదే రోజు బిల్లు పెడతారు, అరవై రోజు పాస్ చేయమంటారు, ఒక గంట కూడా టైం ఇవ్వరు, మీకు అన్ని రూల్స్ ఎగ్జెంప్ట్ చేయాలా? 71 వచ్చింది, 71లో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఏమన్నారు ఆ రోజు మేము మా వాళ్ళు ఏం పెట్టారు, చర్చకు పట్టుబట్టారు. చర్చ ఏంటి, ఈ బిల్లులు రాకుండా ఈ పాలసీలకు వ్యతిరేకంగా, సిఆర్డిఏ పాలసీ కానీ డీసెంట్రల్ డెవలప్మెంట్ రెండు బిల్లులకు వ్యతిరేకంగా మీ పాలసీలను అడ్డుకుంటూ మేము 71 రూల్ తీసుకొచ్చాం. డిస్కషన్ అయ్యింది. డిస్కషన్ అయిన తర్వాత చేసేటప్పుడు చేయనీయకుండా అడ్డం పడితే కడవాన స్పీకర్ గారు చైర్మన్ పడి లాస్ట్లో ఒక మాట అన్నాడు. వాళ్ళు అడుక్కున్నారు, రికార్డులో ఉంది, ఈ బిల్లు కూడా కన్సిడర్ చేస్తామని చెప్పండి, తర్వాత మేము కోఆపరేట్ చేస్తామని మాట్లాడారు. అప్పుడు మా వాళ్ళు అపోజ్ చేశారు, ఫైట్ చేశారు. కడాన్ వీళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎందుకంటే ఇది కావాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అంతకు మునిపే మా వాళ్ళు కట్ మోషన్స్ ఇచ్చారు, అమెండ్మెంట్స్ ఇచ్చారు. అదే మాదిరిగా సెలక్షన్ కమిటీ కూడా లెటర్ ఇచ్చారు. ఈ గొడవల్లో ఆయన చదవలేకపోయాడు. అయితే విస్తృతమైన అధికారాలు ఆయనకు ఉన్నాయి, అది ఉపయోగించి ఆయన చాలా స్పష్టంగా చెప్పి అన్నీ ఎగ్జెంప్ట్ చేసినప్పుడు మెజారిటీ మాకుందని ముందు రోజు అప్రూవ్ అయింది. 71లో 27 మంది ఓటేశారు, వీళ్ళకి 9 మంది ఉన్నారు. మీరు 9 మంది ఏ విధంగా గెలుస్తారనుకున్నారు? ఒక ఇద్దరిని విన్ ఓవర్ చేశారు, డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి కొనుక్కున్నారు, ఒక మార్కెట్గా తయారు చేశారు, అయిపోయింది. రెండో రోజు వచ్చి మీరు అడ్డం పడతారా? ఆయన్ని ఎన్ని బూతులండి, షరీఫ్ గారిని సాయిబుకే పుట్టావా, నీ అంతు చూస్తా, చైర్మన్ షరీఫ్ని మంత్రి బొచ్చ ఇంకా ఇష్టానుసారంగా. ఒక మాట కాదు, నేను గ్యాలరీలో ఉన్నా, కరెంటు కట్ చేశారు, టీవీ కట్ చేశారు, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఒక డెమోక్రసీని కాపాడుకోవాలా? చూస్తూ వీళ్ళు ఈ డెమోక్రసీని అపహాస్యం చేస్తా ఉంటే రూమ్లో కూర్చోవడం కరెక్ట్ కాదని గ్యాలరీకి వెళ్ళాను. ఎంత డ్రామాలు ఆడతారండి వీళ్ళు. ఒక ఆయన ఎవరు అడ్వైజర్ అంట, ఆయన వస్తాడు అక్కడికి, ఆ మార్షల్ ముందు, మార్షల్ వస్తాడు, మీరు లేచి వెళ్ళిపోవాలంటాడు. అరే ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి లేదు, నేను అపోజిషన్ లీడర్ని, 14 ఏళ్ళు సీఎం అంటే నాకు తెలియదండి అనే పరిస్థితికి వచ్చాడు. దెన్ నేను నాలాంటి వాడు ఒక మాట అడిగాను, మీరు చైర్మన్ అడగండి, ఇది ఇస్ నాట్ యువర్ ప్రిమిసెస్, ఇది చైర్మన్ ఆధ్వర్యంలో ఉంది. చైర్మన్ అడిగి ఆయన కానీ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మన్నాడు అని కానీ మీరు చెప్పగలిగితే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, నేను కూర్చొని ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నాను, యు ఆస్క్ హిమ్ అని చెప్పాను. ఐఎమ్ ది ఫస్ట్ సిటిజన్ టు అబైడ్ ది డిసిప్లిన్, ఐ విల్ డూ దాట్.